Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ మంత్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ తప్పనో లేకపోతే ఈ ఇష్యూలు ఉన్నాయనో లేకపోతే ఈ కార్యక్రమం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఇష్యూ ఏదైనా ఒకటి ఉందా? ఏదైనా ఒకటి ఉందా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగుల ముందు ఉంటాడు. ప్రజలు అడగక ముందులే ప్రజలకు ఏమి కావాలో ప్రజలతో కలిసి ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలతో కలిసి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ప్రతి ఇష్యూని కూడా ప్రజలు అడగక ముందే పరిష్కారం చేసి ప్రజల ముందు ఉంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ పనికి మాలినటువంటి ప్రతిపక్షాలకి ఈ చంద్రబాబు నాయుడికి ఏ కార్యక్రమం చేయడానికి కూడా పనిలేదు. ఉద్యోగస్తుల ఇష్యూ నడుస్తుంది, దానికి కూడా ఒక మంత్రులతో కమిటీ వేసి మీరేమైనా ఉండి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడమని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు నిన్న మొన్న వచ్చి మాట్లాడారు, అది సెటిల్ అవుతుంది. వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాలు కూడా ఈ రాజకీయ పార్టీలను ఎంటర్ అవ్వద్దు, మా పని మేము చూసుకుంటాం, మేము ప్రభుత్వం చర్చిని సెటిల్ చేసుకుంటాం, మీరు ఎంటర్ అయి పొలాలు పెట్టి దీన్ని నాశనం చేయొద్దని చెప్పి వాళ్ళు కూడా కోరారు. కాబట్టి దాంతో కూడా వెళ్ళేటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు మొన్న రాత్రి జిల్లాల కింద జిల్లాలను ప్రకటించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఒక పార్టీ అయినా మాట్లాడిందా? ఇది రాంగ్ అనో రైట్ అనో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఏం అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాడు, కాబట్టి ఏం చేయాలో తెలవక ఏం చేస్తారు? అందుకని చంద్రబాబు నాయుడు ఒక చీర్ బాయ్స్తో ఒక కమిటీ వేశాడు, చీర్ బాయ్స్ కమిటీ. గోవా చీర్ గర్ల్స్ వచ్చారని 3 రోజులు పండగ కడవడి చేసి వాళ్ళు వెళ్ళారని చెప్పి ఇక పండగ అయినాక ఎంటర్టైన్మెంట్ మన టీడీపీ చీర్ బాయ్స్ దించాడు. వాళ్ళు దిగారు ఫీల్డ్లోకి, ఒకరోజు డిఎస్పీ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వటం, బయటకు వచ్చి డ్యాన్సులు, మీడియాతో మాట్లాడటం, అది ఒక రోజు అయిపోయింది. అయిపోయినాక 2వ రోజు ఎస్పీ దగ్గరికి వెళ్ళారు చీర్ బాయ్స్, మళ్ళీ అక్కడ డ్యాన్సులు అక్కడ మీటింగు అయిపోయింది. మళ్ళీ డిఐజీ దగ్గరికి పోయారు, సేమ్ లెటరు, మళ్ళీ అక్కడ డ్యాన్సు, చీర్ బాయ్స్, మళ్ళీ అక్కడ మాటలు. మనం తిడతాం జగన్మోహన్ రెడ్డి గారిని, తిడతాం డీజీపీని, తిడతాం, మళ్ళీ డీజీపీ దగ్గరికి పోవటం, ఆ గేట్ల దగ్గర ఆపేశారు చీర్ బాయ్స్. ఇక అక్కడే మీ మీడియా వాళ్ళు ఉంటారు కదా, అక్కడ చీర్ బాయ్స్ డ్యాన్సులు ఇక వేశారు, అయిపోయింది. అయిపోయినాక మొన్న ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అర్థం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ఆయన వేసిన కమిటీ ఆయనకే నివేదిక ఇచ్చింది, ఆయనకి చూపించారు ఇట్ట టేసాం సార్, ఇట్ట టేసాం సార్, ఇట్ట టేసాం సార్, జనం బాగా ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా ఉందని. అయిపోయింది. అయిపోయినాక వాళ్ళు గవర్నర్ని కలిశారు, ఈరోజు అయిపోయింది. మళ్ళీ రేపు ఎల్లుండి ఏమన్నా కలుస్తారు, అమెరికా ప్రెసిడెంట్ దాకా వెళ్తారు. చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఏ ఇష్యూస్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతూ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళి ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా నేనున్నానన్నటువంటి భరోసాతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయటాకో సలహాలు ఇవ్వటాకో ఈ రాష్ట్రంలో ఏ ఇష్యూనూ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాసినో విషయాన్ని అసలు వదలొద్దు. ఈ చీర్ బాయ్స్ని పెట్టి, క్యాసినో బాయ్స్ని పెట్టి దీన్ని రచ్చ రంబోలా చేసి రోజుకో చోట పంపించి ఈ చీర్ బాయ్స్తో ఆట పాట చిందులన్నీ కూడా ఏంచి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కల్పించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీని, తెలుగుదేశం పార్టీని ఈ ఇష్యూ తప్పించి వేరే ఇష్యూ టేకప్ చేయొద్దని చెప్పి మా ఎల్లో మీడియాకు కూడా నేను విన్నవించుకుంటూ దీన్ని కంటిన్యూ చేయమని చెప్పి నేను కోరుతాను.